నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం. మనీ అట్రాక్షన్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఏం చెయ్యాలి అని అంటూ ఉంటారు. అసలు డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలన్నా ప్రత్యేకించి అసలు ఏం చేయాలి అంటారు? అంటే మీరు ప్రతిసారి చెప్పే మాటే మనీ అనగానే మనీ మన ఇంటికి రాదు, కొన్ని సోర్సెస్ మాత్రమే మనకి దొరుకుతాయి ఉషా అని. సో మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, అంటే మనలో ఏం మార్చుకోవాలి అంటారు అసలు యాక్చువల్గా? అంటే ఫస్ట్ మనకి సోర్సే కావాలి, మనీ కాదు, మనకి సోర్సే కావాలి. సోర్స్ ఈజ్ లైఫ్ లాంగ్, అదైతే నేను చెప్తాను. అండ్ బీ పాజిటివ్. ఈరోజు మనకి రాలేదు కదా, మనకి కాదు, మంది కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ఎక్కువగా ఇవ్వడానికి మనకి దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. కానీ మనలో ఉన్న అలవాట్లు మనం ఎప్పుడు మార్చుకుంటాము, మనం చేసే ప్రవర్తన, మన మార్పు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మనం దక్కించుకోవచ్చు. దీనికి ఫస్ట్ మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఎప్పుడు కూడా కొంతమంది ఏంటంటే పక్క వాళ్ళని తిట్టడం, పక్క వాళ్ళని చులకనగా మాట్లాడడం, పక్కవాడితో కంపేర్ చేసుకోవడం, ఇవన్నీ ఫస్ట్ మానేసేయండి. పక్కవాడితో కంపారిజన్ అనేది మానేసేయండి ఫస్ట్. దాంతోపాటుగా మీలో శుచి శుభ్రత అనేది డెవలప్ చేసుకోండి. అంటే పొద్దున్నే లేవడం, ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవడం, ముగ్గు పెట్టుకోవడం, సూర్యోదయానికన్నా ముందే లేచి వాకిట్లో ముగ్గు పెట్టడం. ఎందుకంటే ఆ టైంలో ముగ్గు పెడితే ఏమవుతుందంటే లక్ష్మీదేవి వస్తుందన్నమాట. ఇంకా ఈ పొద్దెక్కేదాకా 8 వరకు 10 వరకు పడుకుంటూ ఉంటారు. మా అబ్బాయి నైట్ డ్యూటీ చేసి వచ్చాడండి, 10 గంటలకు లెగుస్తాడులే అని అంటారు. అలా ఎప్పుడైతే మంచాల మీద పడుకొని ఉంటారో అప్పుడు జ్యేష్ఠాదేవి వస్తుంది, కానీ లక్ష్మీదేవి రాదు. లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి మధ్య టాపిక్ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే నేను అందంగా ఉంటానా, నేను అందంగా ఉంటానా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక పండిట్ని అడిగారనమాట. అడిగితే అమ్మ లక్ష్మీదేవి వచ్చేటప్పుడు బాగుంటుంది, మీరు వెళ్ళిపోయేటప్పుడు బాగుంటారు అని చెప్పి చెప్పారంట. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మీదేవి ఎంటర్ అవుతుంది ఇంకా. సో ఆమె వచ్చేటప్పుడు మన ఇల్లు ఎంత కలకలాడుతుందా అంటే చెత్త ఊడ్చేసిన తర్వాత నీట్గా ఉంటే ఇల్లు ఎంత బాగుంటుంది. సో పొద్దున్నే లేచి ఫస్ట్ మనం ఉన్నటువంటి ఇంటిని క్లీన్ చేసుకోవడం అనేది మంచి పని. పొద్దున్నే లేవడం, కొంతమంది పడక మీద పడుకుని ఉంటారు, కింద నుంచి ఊడ్చేసుకుంటూ ఉంటారు. అది ఒక విధంగా దరిద్రం అనమాట. అది ప్రతి బెడ్ మీద కూడా క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ఇల్లు ఊడ్చుకోవడం అనేది చేయాలి. దాంతోపాటుగా ఏంటంటే పొద్దున్న లేచి స్నానం కూడా చేయకుండా వెళ్ళి బెడ్ కాఫీ తాగుతుంటారు. ఫస్ట్ ఆ విషయాలు, అలాంటి పనులు మానేసేయండి. చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత తాగడం, కనీసం బ్రష్ చేసుకుని నన్న తాగడం అనేది నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు సూటిపోటు మాటలు మాట్లాడుతుంటారు. ఎంత ఇదిగా ఉన్నా కానీ సూటిపోటు మాటలు మాట్లాడుతుంటారు, నెగిటివ్ అనమాట. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటారు, ఎప్పుడు ఇది కాదు, ఇది అది, ఇది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు మాట్లాడకండి ఇంట్లోని. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేటట్టుగా మాటలు మాట్లాడండి. ఇప్పుడు ఇది అయిపోయింది, ఎప్పుడు ఉండదు మన ఇంట్లోని, ఇలా ఉంటుంది, అలాంటి మాటలు వద్దు. లేదు, అయిపోయింది, ఇలాంటి మాటలు వద్దు. అయిపోయిందా కామ్కెళ్ళి తెచ్చుకోండి, అంతేగాని ఇది లేదు, ఇది కావాలి అనేటటువంటి మాటలు మాట్లాడకూడదు. పాలు పెరుగు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోండి. పాలు పెరుగు నెయ్యి తేనె తమలపాకు ఈ 5 ఖచ్చితంగా ఎప్పుడు ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోండి. దాంతోపాటుగా ఉప్పు పసుపు ఇంకా కొంచెం ఉంది అనగానే తెచ్చుకోవడం నేర్చుకోండి. దాంతోపాటుగా ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ ఫ్రైడే స్నానం చేసేటప్పుడు వాటర్లోని ఇలాచీ వేసుకోండి. వాటర్లో ఇలాచీ ఓకే, యాలుక్కాయ కొంచెం నీళ్ళలో బాయిల్ చేసేసి ఇలాచీ ఆ వాటర్తోని స్నానం చేయండి. ఎందుకంటే లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం. ఇలాచీ యొక్క వాసన చాలా బాగుంటుంది. సో ఫ్రైడే ఎస్పెషల్గా వాటర్ స్నానం చేసేటప్పుడు ఇలాచీ వేసి చేసుకుంటే మన బాడీ అంతా కూడా మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. వేరే పర్ఫ్యూమ్స్ అవసరం లేదు. ఇంకా ఇలాచీస్ ఒక 2 స్మాష్ చేసి దాంట్లో వేసుకుని బాయిల్ చేసుకుని స్నానం చేసినట్లయితే మనలో ఉన్న నెగిటివ్ బ్లాకేజ్ కూడా పోతుంది. ఓకే, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒకసారి పర్ఫ్యూమ్ వేసుకున్నప్పుడు మీలోని ఎనర్జీ ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. అలాగే ఇలాచీ వేసుకుని చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. దాంతోపాటుగా ఏంటంటే మనం పెట్టేటప్పుడు పాజిటివ్ మైండ్తో పెట్టాలి. నేను పెట్టాను కదా వస్తుందా లేదా అని మళ్ళీ నెగిటివ్ థాట్ వద్దు.
ఖచ్చితంగా వస్తుంది. ఇట్ అట్రాక్ట్స్, మై పర్స్ అట్రాక్ట్స్ ద మనీ అనేటటువంటి పాజిటివ్ థింకింగ్తో పెట్టినట్లయితే డబ్బు కాదు సోర్స్ వస్తుంది, సోర్స్ ద్వారా డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది అనుకున్న దానికన్నా రెట్టింపు డబ్బు మనకి వస్తుంది అన్నమాట. సో ఏంటంటే ఒకరోజు రాలేదా, అయ్యో నేను ఇలాచి పెట్టాను కదా రాలేదా అనే నెగిటివ్ థాట్ అవసరం లేదు, ఖచ్చితంగా వస్తుంది అనే పాజిటివ్ థాట్ని మీరు ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో అమౌంట్ వస్తుంది. అంటే ఈరోజు మనకి రాలేదు అని అంటే దీనికన్నా ఎక్కువ ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది. మీరు అడిగింది మీరు తీసుకోవడానికి మీరు ఇంకా కొంత అర్హత కలిగి ఉండాలి కాబట్టి మిమ్మల్ని ఆపుతుంది. ఆ అర్హత ఎప్పుడైతే మీకు వస్తుందో, మనీ ఫ్లో ఎలా వస్తుందంటే జీవనదిలోని నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలా వస్తుంది. ఇంకొక విషయం, డబ్బుని ఎప్పుడు కూడా పట్టి పెట్టకండి. నీటిని డబ్బుని పట్టి పెట్టామంటే పాడైపోతుంది. ఓకే, నీటిని అలా స్టాగ్నేట్ చేస్తాం అనుకోండి కొన్ని రోజులకి లోపల పాకుడు పడుతుంది. అవును, అలాగే డబ్బును అలా ఉంచితే ఏమవుతుందంటే తర్వాత దాన్ని దాన్ని ఉపయోగించుకోవడానికి మనకు మనస్కరించదు ముందు, అది అలా చూస్తూ కూర్చోవడమే ఇంకా. అది ఒకసారి డబ్బుని వెళ్ళి రామ్మా అంటే చెంచల అనమాట, ఆవిడకి పేరే చెంచల. చెంచల అంటే ఒక చోట స్థిరంగా ఉండదు, ఆవిడ వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది. అందుకే అంటారు చూసారు కొంతమంది చెంచల బుద్ధి అంటారు. చెంచల బుద్ధి అంటే ఒకటి స్థిమితంగా ఉండదు అనమాట. సో డబ్బుని ఏంటంటే ఫ్లో అనేది ఉండాలి. ఎప్పుడు డబ్బుని ఇది నా దగ్గర అలా పట్టి పెట్టేసేటట్టుగా ఉంచేస్తూ ఉంటారు, అది చేయకూడదు. చక్కగా ఫ్రైడే హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి, మీకు ఏం కావాలంటే అవన్నీ కొనుక్కోండి, అలా చేసి చూడండి. ఖచ్చితంగా మీకున్న మనీకి ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. చాలామందికి డబ్బు అనేది అవసరం మేడం. అంటే అది నీడున్నప్పుడు కొన్ని ఆలోచనలు అనేవి మనల్ని కిందికి, ఐడియాస్ని అనేవి రావు. ఎంతసేపు మనలో మనం బాధపడుతూనే ఉంటాం, కొత్త ఐడియాస్ కోసం పరిగెత్తాము. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎపిసోడ్స్ కానీ ఇలాంటివి చెప్పడం కానీ చాలా అవసరం. మెయిన్ ఏంటంటే డబ్బు వస్తుంది, నేను ఇది చేశాను డబ్బు వచ్చేస్తుంది అనే ఆలోచన కాకుండా మీరు చేసే పనిలోని శ్రద్ధ పెట్టండి, అవకాశాన్ని అడగండి. ఎప్పుడు కూడా అవకాశాన్ని అడగండి. మీరు ఇది చేశారు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్ టు అట్రాక్ట్ ద మనీ. సో మనీ ఇది మనీని అట్రాక్ట్ చేస్తుందంటే మీరేం చేస్తున్నారు, వేరే సైడ్ నుంచి సోర్సెస్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అప్పుడు సోర్సెస్ రూపంలో మీకు సోర్స్ మీ దగ్గరికి వచ్చిందంటే అమౌంట్ మీ దగ్గరికి వచ్చినట్టే. సో అంతేగాని నేను ఇది చేశాను నాకు అమౌంట్ వచ్చేస్తుందా, నేను ఇలా చేశాను కదా నాకు ఇంకా రాలేదేంటి, ఇలాంటి ఆలోచన వద్దు. నాకు ఒక అవకాశం వస్తుంది, ఈ అవకాశం ద్వారా నాకు డబ్బు వస్తుంది. అదే ఏ ఎలాంటి అవకాశం ఉన్నా కానీ ఒక్కటే చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు కానీ డబ్బు సంపాదించాలనేవాళ్ళు కానీ నా అర్హతకు తగ్గట్టు అవకాశాన్ని ఇచ్చినందుకు భగవంతుడు కృతజ్ఞత అని చెప్పండి. మీ అర్హతకు తగ్గ అవకాశాలని మీకు సృష్టిస్తుంది, అవి నేను సద్వినియోగపరుచుకుంటాను, తద్వారా నేను ఈ బాధ నుంచి నేను బయటపడతాను, నేను డబ్బును పొందగలుగుతాను, సంతోషంగా ఉంటాను. అంటే మీరు చేసే వృత్తిని మీరు ప్రేమించండి ఫస్ట్. ఏదో నామకే వస్తే వృత్తి చేస్తున్నాము శాలరీ వస్తుంది అని కాకుండా మీరు చేసే వృత్తిని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో దాంట్లో అనేక అవకాశాలు వస్తాయి. మీ వృత్తికి మీరు కృతజ్ఞత చెప్పండి, మరిన్ని అవకాశాలు వస్తాయి. అంటే ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు, టీఎస్ పెరగచ్చు, ఏదో ఒక దారిలో మీకు డబ్బు అయితే వస్తుంది కదా. అంతేగాని మనం కూర్చుంటే అయితే రాదు కదా, కూర్చుంటే ఎప్పుడు వస్తుంది డబ్బు? మనకి ఇవ్వాల్సిన వాడు ఎవడన్నా వాడు బుద్ధి మారితే తెచ్చిస్తాడు, వాడు తెచ్చివ్వడం అయిపోతే అయిపోతుంది. అదే ఇక్కడ మనకు సోర్స్ పెరిగింది అనుకోండి, రెగ్యులర్గా దాంట్లో క్రెడిట్ అవుతూనే ఉంటుంది కదా, మీ లైఫ్ లాంగ్ ఉంటుంది అది. సో మీ వృత్తిని మీరు ప్రేమించి నా వృత్తిలో నాకు అనేక అవకాశాలు కల్పిస్తున్నందుకు భగవంతుడికి కృతజ్ఞత అని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా మీకు అంటే మీ అర్హత పొంది ఉన్నారు కాబట్టి మీరు దేన్నైనా ట్యాకిల్ చేయగలరు అనేటటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఇది దీనివల్ల అయిపోతుంది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. మనం ఏంటంటే ఈ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల మనీ బాగుంటుంది అనేది ఒక థింగ్. సో దాంతోపాటుగా సోర్సెస్ వచ్చినాయి అనుకోండి, మీరు 2000 ఎక్స్పెక్ట్ చేస్తే 5000 రావచ్చు, 10000 ఎక్స్పెక్ట్ చేస్తే 20000 రావచ్చు, దాంతో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఉండదు కదా. థ్యాంక్ యూ శంకరి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.